గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపికి 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కలిసి ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ముందుగా పార్టీ ముఖ్య నేతలు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పార్టీకి దిశని దశని సూచిస్తూ ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొంది ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సుపరిపాలన అందిస్తున్న నేత సీఎం జగన్ అని కొనియాడారు. అలాంటి నేత ప్రభుత్వంలో తాము పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకాలుగా ఉన్నాయని, ఈ రాష్ట్రాన్ని ప్రజారంజకంగా పాలించడమే సీఎం జగన్ లక్ష్యమని, ఈ పాలన 30 ఏళ్లు నిరాటంకంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగామ సురేష్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి అభివృద్ధి, ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలైనా చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఒక గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నేత దగ్గర పనిచేస్తున్నందుకు మేమందరం ఈ రోజున సగర్వంగా ఈ రోజున సమాజంలో తలెత్తుకుని నడవగలుగుతున్నాం. దానికి దార్కారణం ఈ మధ్య మనం పంచాయతీలో చూసిన విజయం, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా విజయాన్ని సాధిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల పాటు ప్రజారంజకంగా పాలించడమే అయితే, ఇది ఈవేళ దేశంలో అన్ని రాష్ట్రాలకి మార్గదర్శకం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశంలో ప్రతి రాష్ట్రానికి మార్గదర్శకం అయింది, ఈ దేశానికి దిశని దశని సూచిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జగన్ సోదరుడు.